కడప జిల్లా సిద్ధవటం మండలం రాజుపల్లిలో పంట పొలాలు కాపాడాలని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో గోశాలను వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని, అయితే గోశాల సంబంధించిన ఆవులు తమ పంట పొలాల్లోకి వచ్చి చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆరోపించారు. ఇదే విషయం గోశాల నిర్వాహకులు వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లగా దుర్భాషలాడుతూ తమపై దాడికి వస్తున్నారని రైతులు వాపోయారు. గోశాలలో ఉన్న ఆవులను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, మా పంట పొలాలు కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గోశాల వద్ద లౌడ్ స్పీకర్ ఎక్కువగా సౌండ్ పెట్టి గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ, మా ప్రాంత రైతులు పండించే పంట నష్టపోకుండా కాపాడాలని ఉన్నతాధికారులకు మీడియా పరంగా తెలియజేశారు. పది మంది 20 మంది 25 లేచారు. నేను శాఖరాజుల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు. నేను ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి అతని గోశాల రన్నింగ్లో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అతనికి ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని దానికి నోటీస్ పరంగా చెప్పాము. అక్కడ మోటార్ కూడా ఉంది, దాన్ని ఆక్యుపై చేసుకుని ఆ గోశాలకు ఉంటే దాన్ని ఆల్రెడీ ప్రజల సౌకర్యార్థం ఇప్పటికైనా నీళ్ళు ఇచ్చి నీ ఆవులు కూడా మేము పోమని చెప్పినాము. కానీ అతను ఎన్ని మాటలు చెప్పినా కానీ వినకుండా ప్రజల మీదకి ఊళ్ళల్లోకి వదలడము, తోటల్లోకి వదలడం ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇది గవర్నమెంట్ పరంగా మేము కూడా ఏం యాక్షన్ తీసుకున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ లేకుండా ఊళ్ళో లేకుండా అతను చేయడం వలన చాలా వరకు ఇలా ప్రయోజనము. లేదంటే ఇతను ఊళ్ళో ప్రతి ఒక్కరు రైతులతో కొట్లాడుతూ కేసులు పెట్టుకుంటూ అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి తమ చర్యలు చెప్పాల్సిన నిమిత్తం మేము కూడా ఉన్నతాధికారులు తెలియజేస్తామని తెలియజేశాను. మండలం శేఖరాజుపల్లి పంచాయతీ మోదసాపల్లి అర్జునవాడ మరి ఆవులు గోశ ఆవులని ఇడిచిపెట్టినాడు. వచ్చి చేలు ఎకరా నెల మునానికి ఎకరా అయిపోతుంది. పెట్టి తోలుకొని నేను ఇంటికి తోలుకొని పోయినా. ఇంటికి తోలుకొని పోతే నీ చేలు ఏడమనిరా కొడక, దోమన వస్తా అంటే నువ్వు తోలుకొని వస్తావా అని వచ్చినాడు. రారా చేయలేకపోతాము చూసి మళ్ళీ మాట్లాడదాం నేరుగా దండేసుకొని వచ్చినాడు వాడు. నేను నిద్ర పోయినాం, వంక కాడికి పోయి చూస్తే 20 ఆవులు మట్టంగా కిందికి ఎక్కి దిగడంలో బాట పడిపోయింది. వాడు పోయేటప్పుడు కూడా తప్పించుకొని పోయిన ఆవులు 2-3 చేలో మళ్ళీ దీంతో వాడేదోళ్ళు లోపల బయటికి. నువ్వు కట్ట వేసుకోరా కొడక, నువ్వు కాయలు ఉండవు మాయావుల్లో మొగడం అని కలబడినాడు. నన్ను కొట్టినాడు. నేను కొడితే దెబ్బలు తగిలి నేను రిమ్స్లో ఒక రాత్రి ఒక పగులున్నా. నిన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చిన అంకలు రిపోర్ట్ పోయి రాపించిన సిద్ధవటంలో పోలీస్ స్టేషన్లో. వాళ్ళు నిన్ను వచ్చి ఊరికే చూసుకొని ఇంకొకరు సైగా పోయినారు. మాకు ఎవరికి ఏం చెప్పకుండా అది ఏమైంది జరగల. అందుకు మిమ్మల్ని పిలిపించి మా ధనుము ఉరినారులు అన్నీ ఇప్పుడు సేలలో ఉన్నాయి. మీరు వచ్చి ఈడీ ఎత్తుది రండి. దావీద్ ఆవుల పేరు రేవూరి యంగర్ సుబ్బయ్య. అందరికీ నమస్కారం. మాది సిద్ధవటం మండలం శేఖరాజుపల్లి పంచాయతీ మొదసాపల్లి గ్రామం. సర్పంచ్ అయిన నేను ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు, వచ్చిన పంచాయతీ సెక్రటరీ సార్ గారికి, అందరికీ మా కృతజ్ఞతలు. ఏం లేదు సార్, మా పంచాయతీలో గోశాల ఉంది. రేవూరి వెంకట సుబ్బయ్య అతను ఏం చేస్తున్నారంటే, మేము గోశాలకి ఏమి వ్యతిరేకం కాదు, గోశాల ఉండకూడదని మా ఉద్దేశం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన రైతులు ఇక్కడ పంటలు వేసుకొని మా పంచాయతీలో ఇప్పుడు వరి, పసుపు, నూగు ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు నార్లు పోసుకోవడం రైతులంతా. ఈ ఆవులు అతను కట్టడి చేసుకోలేకపోవడం వల్ల ప్రతి పొలంలోకి వెళ్ళి
ఆ పొలాన్ని అంతా మొత్తం నాశనం చేస్తున్నాయి. దానివల్ల రైతు ఆవేదనకు గురవుతున్నాడు. దేశానికి రైతే వెన్నుముక అన్న మాటకు ఈరోజు మనం న్యాయం చేయాలి. దీనికి పలుమార్లు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఎస్పీ దగ్గరికి కూడా ఇచ్చాము. అయినప్పటికీ కూడా గతంలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం చర్య తీసుకున్నారో తెలియదు. అయినప్పటికీ కూడా వాడు భయపడలేదు. ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ 2 రోజుల కిందట మా పెద్దయ్యకు సేలో వేసి మెలితే ఆయన దౌర్జన్యం చేసి కొట్టాడు. దాని రిపోర్ట్లు కూడా మేము ఆల్రెడీ మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అతని కొట్టి అతను రిమ్స్ పాలయ్యాడు. ఎందుకంటే అతను సేలో మేస్తుండగా అతను అటగించుకున్నందుకు అతను కొట్టాడు. ఆల్రెడీ మేము నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను ఎస్ఐసార్ వచ్చాడు, విచారణ చేశాడు. ఏం జరిగిందని నీకు ప్రాసెస్ మాకు చెప్పలేదు. కాబట్టి దయచేసి మా పంచాయతీలో ఉన్న రైతులంతా కూడా ఈ దీని ఆవేదనగా గురవుతున్నారు. ఈ గోశాల ఉన్న ఆవులు అతను కట్టడి చేసుకోమని చెప్పండి, అతను ఉండి మనిషిని పెట్టి మేపుకోమని చెప్పండి. ఇప్పుడు ఎక్కడెక్కడో గోశాలలు ఉన్నాయి, వారంతా కూడా ఈ విధంగా ఎవరు చేయలేదు. ఈ విధంగా ఎవరి మీద కంప్లైంట్స్ అయితే రాలేదు కదా. ఎక్కడో కనులోపల్లో ఉన్నాయి, అక్కడ ఆనకానిపల్లి దగ్గర ఉన్నాయి, వాళ్ళంతా మనుషులు పెట్టి డబ్బులిచ్చి మరీ మేపుకుంటున్నారు. ఒక మా ఊళ్ళోనే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఆల్రెడీ మా పంచాయత్ సెక్రటరీ సార్ కూడా దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది, అయినా కూడా మారలేదు. అక్కడ ఉన్న ఒక మాది పాత బోర్ ఉంది, పంచాయతీ బోర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కట్టేసి దాన్ని కూడా అతను హ్యాండ్ఓవర్ చేసుకున్నాడు. అయినా కూడా మేమేమనేది గోశాల కానీ వదిలేసాము. అయినప్పటికీ కూడా రోజు రోజుకు ఇలా అతని అరాచకాలు ఎక్కువైపోయినాయి. అతను అంతా మొత్తం ఫ్రాడ్ చేస్తున్నాడు. దయచేసి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకొని అతని మీద ఉన్నదే చేయండి. మాకేం లేనిది మేము కల్పించి చెప్పట్లేదు. ఒక మా పంచాయతీ మొత్తం వాంగ్మూలం తీసుకోండి. ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది. దయచేసి ఊళ్ళో గోశాల ఉంటే ఆవులు కట్టడి తీసుకోమని చెప్పండి. లేదంటే గవర్నమెంట్ దీనికి ఏదైనా చర్య తీసుకొని బయట అతనికి ఏదైనా అనౌన్స్మెంట్ చేసి అతన్ని ఒక ప్లేస్లోనే కూర్చోబెట్టండి. దయచేసి దీని గురించి మీరు చర్య తీసుకోండి. ఓకే, మా శేఖరాజు సభలు అర్జున వాళ్ళు ఆవులు గోశాల పెట్టిన వెంకట సుబ్బయ్య, లేబర్ వెంకట సుబ్బయ్య, ఆ శాలకు తోలి ఎవరినంటే కుటుంబ స్థానంలో అని వాళ్ళు కేసు పెట్టారు. దాన్ని ఏదో ఒక విధానం వచ్చి ఎవరైనా దాన్ని నిలవరించే మార్గం చేయమని నేను అధికారులు కూడా చెప్తానా. కొట్టుకుంటా ఉంటే కూడా ఇబ్బంది పడతారు కదా పంచాయతీలో. సామరస్యంగా చేసినానికి ఆ మనిషి ఏం చెప్పిన వినడు. కాబట్టి దాన్ని ఏదో ఒక విధానం వచ్చి దాన్ని ఆవుల శాలలో అమలు కనబడాలని నేను విజ్ఞప్తి చేస్తాను.